కళా వెంకట్రావు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఈ మధ్య లోకేష్ లీకులు, యనమల రామకృష్ణుడు లీకులు, కళా వెంకట్రావు గారు లీకులు అని వీళ్ళు చెప్పే అబద్ధాలు కెమెరాల ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పలేక వాళ్ళు చెబితే అవి అబద్ధాలని వాళ్ళ మొహాల్లోనే తెలిసిపోతాయి కాబట్టి ఈ విధంగా లెటర్లు రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో 12 ప్రశ్నలు వేశారు. కళా వెంకట్రావు గారు, మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాను కానీ మీరు వేసిన క్వశ్చన్స్కి కూడా ఘాటుగా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మీడియా ఉంది కదా అని చెప్పి పిచ్చి రాతలు రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండే వాళ్ళం మేము కాదు. ఈరోజు లక్ష కోట్ల అవినీతి అని చెప్పి పాత పాటే పాడుతున్నారు. 4 సంవత్సరాలు బీజేపీతో కేంద్రంలో జతగట్టి ఉన్న మీరు మరి ఈ 4 సంవత్సరాల్లో లక్ష కోట్ల ఆధారాలు ఎందుకు తీసుకురాలేకపోయారని నేను అడుగుతున్నాను. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, లక్ష కోట్ల ఆస్తి చూపించండి, దాంట్లో 10% నాకు రాసిస్తే మీతో అన్నిటికీ కూడా సంతకం చేస్తాను అంటే మీ సీఎం, మీ మంత్రులు తోక ముడిచి పారిపోయారు. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లలోనూ పబ్లిక్ మీటింగ్లో ఇంకా అదే పాత పాట పాడుకుంటూ ఉన్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే విమెన్ అగెనెస్ట్ క్రైమ్ మరి 2014-16లో చూస్తే 9th ప్లేస్ ఉంది. నిన్న మొన్న రిపోర్ట్స్ చూస్తే ప్రపంచంలో భారతదేశం 4వ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో భారతదేశం 1st ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉందని. నిజంగా మనం ఆలోచించాల్సింది ఈరోజు అన్ని సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయా అని. ఎందుకంటే మన కళ్ళ ముందే చాలా ఇష్యూసు, శ్రీగౌతమి కానీ, వనజాక్షి కానీ, హరిణికుమారి కానీ, ఏవి కూడా కంప్లైంట్లు పోలీసులు తీసుకోలేదని ఎంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అన్ని రిపోర్ట్లు కనుక పోలీసులు తీసుకొని కేసు ఫైల్ చేస్తే ఏ ర్యాంక్లో ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పచ్చ దొంగలు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్తో అమరావతిని ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఈరోజు అదే పచ్చ దొంగలు అమరావతి నుంచి చికాగో వరకు సెక్స్ ర్యాకెట్ని తీసుకొని వెళ్ళి తెలుగు వాళ్ళ గౌరవాన్ని గంగలో కలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఈరోజు ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న చంద్రబాబు నాయుడు తెలుగువాడి గౌరవాన్ని ఈరోజు చికాగో వరకు నాశనం చేశాడు. అంటే ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి నాయకుడు మనకి అవసరమా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో అమాయకమైన ఆడపిల్లల్ని రక్షించడానికి నేను పోరాడితే దాంట్లో ఉన్న తన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారి 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్కి విరుద్ధంగా నా మీద కక్ష సాధించడం మీరు చూశారు. కేసీఆర్ గారు కనకదుర్గమ్మకి ముక్కు పొడకని బహుకరించాలని వస్తే ఏ ప్రోటోకాల్ కోసం వచ్చాడో లేదా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడో కానీ దేవినేని ఉమ్మగారు వచ్చి స్వాగతం పలికి కూడా వెళ్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, కొండ మీద అమిత్ షా గారు వస్తే రమణ దీక్షితులు గారి ప్రోటోకాల్ ప్రకారం పోతే అది తప్పు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా పీకి పారేశారు. మరి ఈరోజు కేసీఆర్ గారు వస్తే ఎందుకోసం మంత్రి గారు వెళ్ళారు? ఇదే దేవినేని ఉమ్మని ఆడా మగ అని చెప్పి అడిగిన కేసీఆర్ గారు, మరి ఆయన వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు అంటే ఈ ఓటు నోటు కేసు తప్పించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పంపించింది నిజం కాదని నేను అడుగుతున్నాను.